హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విజయ్ కుమార్ జోన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది అదే మనకు కస్టమ్ యూఆర్లు అనేది రావడం జరిగింది అది ఏ విధంగా క్లైమ్ చేసుకుందామో ఇప్పుడు మనం తెలుసుకుందాం కస్టమ్ యూఆర్ఆల్ అంటే మీ ఛానల్ యొక్క ఒక లింకు ల్యాక అనేది రావడం జరుగుతుంది అది డైరెక్ట్ మీ ఛానల్ని తీసుకెళ్తుంది ఇప్పుడు మనం ఏ విధంగా మన కస్టమ్ వ్యూహారాలని క్లెయిమ్ చేసుకుందామో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు పీసీలో ఓపెన్ చేస్తే డైరెక్ట్ వై టూ స్టూడియో ఓపెన్ చేయండి మీరు మొబైల్ ఫోన్లో ఓపెన్ చేస్తే మాత్రం వై టూ వై టూ స్టూడియోని టైప్ చేయండి నేను వై టూ స్టూడియో టైప్ చేసినాను వచ్చింది మీకు కస్టమ్ వ్యూహారాలు రావాలంటే మీ ఛానల్ పెట్టి ముప్పై రోజులు కావాలి మరియు మీ ఛానల్కు బ్యానర్ ఆర్ట్ అనేది ఇంటకు వేయాలి వేసిన తర్వాతనే మీకు వంద సబ్స్క్రైబర్లు రావాలి ఇవి ఉంటే మాత్రమే మీకు కస్టమర్ వివరాలు అనేది అనేది రావడం జరుగుతుంది మనం మన కస్టమర్ వివరాలని క్లెయిమ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఛానల్ బ్యానరింగ్లకు వెళ్దాం ఛానల్ కస్టమైజేషన్ ఇక్కడ చూసుకుంటే మా ఛానల్కు బ్యానర్ ఉంది మరు ఎంటాక్ ముప్పై రోజులు కూడా మన ఛానల్కు పెట్టి రావడం జరుగుతుంది ఇక్కడ కనబడుతుందండి సెట్ ఏ కస్టమ్ వ్యవహారాలు అని ఉందండి ఇక్కడ క్లిక్ చేయండి కస్టమ్ వ్యవహారాలు అనేది మీకు ఏ కస్టమ్ వ్యవహారాలు కావాలి ఇట్లా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ యూట్యూబ్ డాట్ కామ్ విజయ్ కుమార్ జోన్ అని కావాలి లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ యూట్యూబ్ విజయ్ కుమార్ జీరో ఫైవ్ అని కావాలి లేదా మీకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ విజయ్ కుమార్ జోన్ లాస్ట్కి ఏదైనా లెటర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు లేదా మీకు సంథింగ్ ఏదైనా ఎంటర్ కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఇది కావాలి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ విజయ్ కుమార్ టెక్జాన్స్ లాస్ట్ జీరో ఫైవ్ అనేది కావాలి దీన్ని నేను పబ్లిష్ ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేస్తే మీ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్కి కస్టమర్ వివరాలు అనేది రావడం జరుగుతుంది కస్టమర్ వివరాలు వచ్చింది ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి పేజ్ చేద్దాం మన ఛానల్ అనేది ఓపెన్ కావడం జరిగింది డైరెక్ట్ ఇది కస్టమ్ వివరాలు అనేది క్లెయిమ్ చేసుకోవచ్చండి మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటంటే మన ఛానల్లో ల్యాండ్కి సంబంధించిన వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మీ ల్యాండ్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ ఎవరెవరు ఉన్నారు మీ చుట్టుపక్కల ఆన్లైన్లో మీ ల్యాండ్ వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం మీరు కొంచెం సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ల్యాండ్కి సంబంధించిన వీడియోస్ నేను చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్జో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి